పేద విద్యార్థులకు పాఠశాలను నిర్మించి విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, కరోనా విపత్కర పరిస్థితిలో అదే పాఠశాలను ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్గా మార్చి సేవలందించడానికి ముందుకొచ్చింది నాట్కో సంస్థ. కోవిడ్ రోగులకు సపర్యలు చేస్తూ వారు కోలుకునేలా సేవలందిస్తోంది. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుకు నాట్కో ట్రస్ట్ ముందుకొచ్చింది. హైదరాబాద్ బోరబండలోని పెద్దమ్మ నగర్లో ఉన్న నాట్కో ప్రభుత్వోన్నత పాఠశాల ప్రాంగణాన్ని కోవిడ్ పేషెంట్ల కోసం ఐసోలేషన్ కేంద్రంగా మార్చింది. 40 పడకలతో దీన్ని ప్రారంభించారు. ఈ ఐసోలేషన్ కేంద్రంలో 3 వైద్యులు, 6 నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఇక్కడ చికిత్స పొందే కోవిడ్ రోగులకు 3 పూటలు బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. చికిత్సతో పాటు యోగా వ్యాయామం చేయిస్తారు. నాట్కో సిబ్బంది 3 షిఫ్టులుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. డీఎంహెచ్ఓ, జీహెచ్ఎంసీ, స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ సెంటర్ను నిర్వహిస్తున్నారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్న వారిని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నామని నాట్కో మేనేజర్ కోఆర్డినేటర్ జ్యోతి తెలిపారు. మెయిన్గా ఇది వచ్చేసి సిఐఐ మరియు నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ వారి పరిధిలో మనం ఈ ఐసోలేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఇది వీకర్ సెక్షన్ సైట్రీలో ఉండడం వల్ల ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ చాలామందికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దాదాపు 3 డాక్టర్స్లు 24/7 పర్యవేక్షణలతో, 6 మంది నర్సెస్, 3 హౌస్కీపింగ్ పర్సనల్స్తో ఈ సెంటర్స్ని మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం సహకారం, తర్వాత ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి ఏమంటే 3 పూట్ల ఫుడ్ వాళ్ళకి కావాల్సిన, ఆరోగ్యానికి కావాల్సినంత మెడిసిన్స్, ఆక్సిజన్ అన్ని మొత్తం మౌలిక సదుపాయాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ మనం కల్పించడం జరిగింది వాళ్ళకి. తద్వారా ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. 15 రోజులు అయిన తర్వాత వాళ్ళు వచ్చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. సిఐఐ నాట్కో ట్రస్ట్ వారి ఆధ్యంలో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని, ఈ ఫెసిలిటీని ఎంత బాగా వినియోగించుకోవాలి అనేది లోకల్ పిహెచ్సి వాళ్ళని కానీ అందరిని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ జోనల్ మేనేజర్ గారిని, వాళ్ళని అందరికీ ఈ సందర్భంగా చెప్పేదేంటంటే, ఈ ఫెసిలిటీని, ఇక్కడ ఉన్న సదుపాయాలని మ్యాక్సిమం ఉపయోగించుకుంటే ఎక్కడైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెంటర్కి ఒకసారి దీన్ని డివైడ్ చేసేసి ఇక్కడ మామూలు కేసెస్ ఇక్కడ ఉంటాయి. ఎవరన్నా సీరియస్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళని గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ రెఫర్ చేసి మెరుగైన వైద్యం కోసం అక్కడికి పంపించాలనేది ఆలోచన. ఈ పాఠశాల భవన నిర్మాణంతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి ఎన్నో ఏళ్లుగా విద్యాభివృద్ధికి నాట్కో ట్రస్ట్ కృషి చేస్తోంది. దీంతో ఈ పాఠశాలకు నాట్కో ప్రభుత్వోన్నత పాఠశాలగా పేరు పెట్టారు. ఈ పాఠశాలనే ఇప్పుడు పేదలకు ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగపడుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.